వేములవాడ పట్టణంలో గత 7 రోజులుగా కొనసాగుతున్న భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమాల ఆదివారం ముగిసే వేములవాడ దువాస్ ఫంక్షన్ హాల్లో శ్రీ మేఘరాజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవచన కార్యక్రమాల ఆహుతులను ఆకట్టుకున్న ఈ కార్యక్రమాల ముగింపు సందర్భంగా మేఘరాజ శర్మను నిర్వాహకులు గజమాలతో ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వచనం అందించారు. అనంతరం శ్రీకృష్ణ కళ్యాణం ఘనంగా ఈ కార్యక్రమాల్లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు కార్యక్రమ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు. రుక్మిణి మనస్సు గుండె బద్దలైపోయిందట. అమ్మో, నేను పెళ్లి ఎందుకు చేసుకుంటే కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంటానని నిశ్చయించుకున్నది రుక్మిణి. ఆ పరమాత్మ తనను వచ్చి తీసుకు వెళ్ళాలని ఒక ఉత్తరాన్ని రాసి బ్రాహ్మణుడి చేతికిచ్చి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు ఈ ఉత్తరం రాసి ఇచ్చిరావయ్యా అని ఆ బ్రాహ్మణుడి చేతికి ఉత్తరాన్ని ఇచ్చింది. ఇప్పుడు బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి బయలుదేరాడు. మనస్సుకు రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది. ధూళిలో అటు ఇటు దులిపి పాదములకు అంటినటువంటి ధూళిని నారదుని చేతిలో పెట్టిందట. అదేంటమ్మా రుక్మిణి? అందుకని రుక్మిణి కృష్ణుల యొక్క బంధాన్ని మనం కేవలం భార్యాభర్తలు అన్నటువంటి బంధంతో కాకుండా ఆత్మ పరమాత్మ అన్నటువంటి బంధంతో చూస్తే కానీ ఎప్పుడైతే వింటామో రుక్మిణి కళ్యాణ ఘట్టం వినడానికి ఇక్కడికి ఎంతమంది ఏ కోరికలతో వచ్చారు? కొంతమంది పరమాత్మ సంతానం ప్రసాదించాలని వచ్చారు, కొంతమంది పరమాత్మ నాకు రుక్మిణి యొక్క భావన ఏ విధంగా ఉన్నదో మీరు ఇక్కడ కళ్యాణం జరుపుకొని ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులలోనే అద్భుతమైనటువంటి శుభవార్తలన్నీ వింటారు. పరీక్షి మహారాజా ఆర్తదేశాధిపతి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొన్ని మగపిల్లలు. పెద్దవాడి పెళ్లి కనుక అయితే వాళ్ళ చుట్టపక్కలలో ఎందుకు అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇంతమంది వేదవిధుల ఆశీర్వచనాన్ని పొందలేదు. వీళ్ళందరూ నాకు చాలా ఆత్మీయులు, పూర్వపు పరిచయాలు. శివన్నైతే నేను మా రాజు. వీడైతే మేము ఒక తండ్రి పిల్లల్లాగా ఒకే పాఠశాలలో చదువుకున్న వాళ్ళం. నా తర్వాత బ్యాచ్లో రాజు చదువుకున్నాడు. అలా ఇంతమంది వేదవిధులు వచ్చి ఇక్కడ నన్ను ఆశీర్వదించినందుకు, నాలుగు వేదవులకు సంబంధించినటువంటి పండితోత్తములు ఆశీర్వదించినందుకు, శ్రీ ప్రతాప రామకృష్ణ గారి చొరవతో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నాకు ఆశీర్వచనం ఇచ్చినందుకు, ఆ వేద పురుషుడి చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ యావతీర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాః బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివేదివే నమస్కురియాన్న శ్రీలంకీర్తయే దేదా ఏవ దేవతా ప్రీణాతి నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ భో నమః. ఈ సందర్భంగా ఇక్కడ నేను నాకు వచ్చినటువంటి నాలుగు మంత్రములు చెబుతున్నాను అంటే, భాగవతాన్ని సప్తాహంగా ప్రవచిస్తున్నాను అంటే, కేవలం ఇది నాకు విద్య నేర్పినటువంటి మా గురువరైన్యులు బ్రహ్మశ్రీ దుర్దిళ్ళ మనోహర అవధారి గారికి మాత్రమే ఈ కీర్తి చెందుతుంది. వీరు వేసిన ఈ గజమాల కానీ, ఇప్పుడు మీరు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం కానీ, ఈ ఆశీర్వచనము ఆయనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలని రాజరాజేశ్వరుణ్ణి కోరుతూ సద్గురు చరణారవిందాభ్యాం నమః.